ఇద్దరు ఇద్దరు ఇద్దరంటే ఒకప్పుడు శోర్ బాబుద్ది ఇద్దరు వచ్చిండే, కానీ ఇది పాత సినిమా అనుకున్నాం, కానీ యూత్ సినిమా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది 15 సినిమా కాదు, మళ్ళీ కొత్తగా తీసినట్టు అనిపించింది మాకు. జడి చక్రవర్తి ఎంగైనా ఉన్నాడు, అర్జున్ ఎంగైనా ఉన్నాడు, సాంగ్స్ బాగున్నాయి, నేను అందరూ యాక్టింగ్స్ కామెడీ ఏమి బాగుంది, ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ సూపర్. ఫైట్స్ వాళ్ళకు పేరు చెప్పొద్దు, అర్జున్ కానీ వీళ్ళకు. ఇద్దరు కాంబినేషన్లో చాలా రోజుల తర్వాత సినిమా వచ్చింది కదా, కాంబినేషన్ వచ్చింది అనే అర్జున్ది హైలైట్ మేము ఇక్కడ మెచ్చుకుంటున్నాం. అనే ఫైట్స్ కానీ అనే అనే సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ ఏదైనా అర్జున్కే తెలుస్తుంది. ఇక్కడ వైరల్గా ఫ్యామిలీ అంతా చూడొచ్చా? ఫ్యామిలీగా సార్, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ఉద్దరు వాళ్ళ వరకు చూడొచ్చు. బాగా నచ్చింది మాకైతే, నచ్చింది సినిమా. సినిమా గురించి నాట్ బ్యాడ్, వాళ్ళు ఇంత కష్టపడ్డు తీసిరో ఇంత ఆపిరో ఆ దేవుడిని తెలుసు మాకు తెలియదు, కానీ సినిమా రిలీజ్ చేసి ఇలా ప్రయాణాల ముందు నిరూపించుకుర్రు ప్రొడ్యూసర్ గారు. మాకు అది హ్యాయ్ హ్యాట్సాప్ అనిపిస్తుంది, మాకు సంతోషం అనిపిస్తుంది. సినిమా రిలీజ్ అయినందుకు కూడా మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే సినిమా ఇట్లా రిలీజ్ కావాలంటే చాలా కష్టం. ఇద్దరు యాక్షన్ కింగ్ అర్జున్ గారు, మన జడి చక్రవర్తి గారు, బట్ వీళ్ళ కాంబినేషన్ అనేది కాంబో ఎప్పుడు చూడలేదు. ఈ మల్టీస్టార్ మూవీ మన బిఎస్ రెడ్డి గారి సమర్పణలో, సమీర్ గారి డైరెక్షన్లో ఒక డ్రామా, ఒక యాక్షన్, ఒక థ్రిల్లర్, ఒక రొమాంటిక్ ఆల్ ఎలిమెంట్స్తో 2 hours 28 minutes రన్ టైం తగ్గట్టుగా, ఎక్కడా బోర్ లేకుండా, ఫ్యామిలీ కంటెంట్ తగ్గట్టుగా విశ్వనాథ్ గారి నటన. ఆయన ఒక డైరెక్టరే కాదు, ఒక ఆర్టిస్ట్ కింద కూడా ఆయన ఈ సినిమాలో డ్యాన్స్ వేయడం అనేది కూడా చాలా ఆడియన్స్కి బాగుంది. కిస్టుల ప్రకారం వస్తే కనుక అదొక మనకు ఒక గిఫ్ట్ లాగా అంత మిస్టరీగానే ఉంది. కర్నింగ్ అనే పాయింట్ మీద కంటెంట్తో ఈ కాన్సెప్ట్ ఎంత బాగా వెండితెర మీద ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు మన ఆల్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధానంగా ఫైట్స్ కానీ ఫోటోగ్రాఫ్ కానీ, ఆడవాళ్ళకి జ్యువెలరీ కలెక్షన్స్ ఇంపార్టెంట్, ఈ సినిమాలో జెంట్స్కి బైక్ కలెక్షన్స్ కానీ కార్ కలెక్షన్స్ కానీ చాలా అద్భుతంగా చూపించి కెమెరా విజువల్స్, బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్గ్రౌండ్ నేను దండం పెట్టచ్చు అంత వండర్గా కంపోజ్ చేశారు. ఏ కంపోజిషన్కి ఏ సీన్కి ఏ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎంత హైలైట్ అవుతుందో, డైలాగ్ డెలివరీ కూడా అంత సింక్ అయ్యే విధానంగా చాలా బాగుంది. వాచబుల్ మూవీ, ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ ఇద్దరు. ఇప్పుడు ఇద్దరు అనే మూవీ చూసామండి. ఈ మూవీ నిజం చెప్పాలంటే ఫ్యామిలీతో పిల్లలతో అందరూ కలిసి వెళ్ళి ప్రశాంతంగా ఒక కూల్గా కూర్చొని ఒక సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ రాదు, రియల్గా స్టోరీ జరుగుతుంది అన్న ఫీలింగ్లో ఉన్నాం. ముఖ్యంగా సస్పెన్స్ అది ఎట్లా అంటే 3 సార్లు లేచి నిలబడ్డాం సీట్లో నుంచి, సినిమా అయిపోయింది అయిపోయింది ఇంకా వెళ్తున్నాం అన్న టైంలో ఇంకో ట్విస్ట్, అయిపోయింది అనుకుంటే ఇంకో ట్విస్ట్, అలా చాలా వెరైటీగా తీశారు. కొన్ని సినిమాలు చూసినప్పుడు మనం నెక్స్ట్ ఏంటి అనేది గెస్ చేయగలుగుతాం, నెక్స్ట్ ఇలా జరుగుద్దులే అనుకుంటాం, ఊహిస్తాం, దీన్ని ఊహించలేం, నెక్స్ట్ సీన్ ఏంటి అనేది గెస్ చేయలేం. సమీర్ గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ ఈ విషయంలో. నిజంగా డిఎస్ రెడ్డి గారు సమర్పించారు ఈ సినిమాని, చాలా వెన్నంటి బ్యాక్ బోన్గా ఉండి నడిపించారు ఈ సినిమా బయటకు రావడానికి. చాలా కష్టపడి ఇష్టపడి తీశాడు ఆయన. జనరల్గా బయట స్కూల్లో టీచర్ అడిగితే ఎవరేం చేస్తారు నువ్వేమవుతావంటే నేను సినిమా డైరెక్టర్ అవుతానన్నాడంట ఆయన 10th class లోనే. ఇంకా అది లైఫ్లో కూడా డైరెక్టర్ అయిపోయారు. అది ఆయన కష్టం కనిపించింది ఈ సినిమాలో. ముఖ్యంగా అర్జున్ గారు ఫైట్, ఫైట్ అంటే ఇంకా తెలుసు కదా కరాటే అంటే మాకు తెలుసు కాబట్టి, దానికి నో ఏజ్ లిమిట్ ఫైట్ మాత్రం. ఈ ఏజ్లో కూడా ఆయన ఇలా చేశారంటే ఇంకా ఆ ఏజ్లో ఎలా చేసి ఉంటారో చూడండి. నిజంగా అప్పుడే ఇప్పుడు చూపించారు ఓవరాల్గా ఆ మూమెంట్స్ కూడా కరాటకి రిలేటెడ్గా కిక్స్ కానీ లెగ్స్ కానీ అన్ని మూమెంట్స్ మాత్రం బాగా హైలైట్. ప్లస్ ఇంకోటి ఏంటి, విశ్వనాథ్ గారు, విశ్వనాథ్ గారు డాన్స్ చేశారు ఈ సినిమాలో. నిజంగా స్టెప్స్ వేయించారు ఆయనతో కూడా, సింగర్స్తో డైరెక్టర్స్తో కూడా వెరైటీగా డాన్స్ వేయించారు సమీర్ గారు. ఆయన లాస్ట్ సినిమా కూడా నిజం చెప్పాలంటే ఇది ఒక రికార్డు, కె విశ్వనాథ్ గారిది లాస్ట్ సినిమా ఇది, తర్వాత ఇక నటించలేదు. ఈ ఏజ్లో కూడా ఆయన సపోర్ట్ చేసి వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పాల్సిందే. ఇంకా హీరోయిన్, హీరోయిన్ అయితే ఆమె ఇంకా చాలా రాధికా కుమార్ స్వామి గారు. ఆమె ఎలా ఉందంటే కాలేజీ స్టూడెంట్ లాగా ఉంది, మ్యారేజ్ అయ్యి పిల్లలున్నా కూడా ఆవిడ మాత్రం చాలా యంగ్గా అనిపించింది, బాగా చేసింది పర్ఫార్మెన్స్ కూడా, రియల్గా రియాలిటీకి దగ్గరగా ఉంది. నిజంగా అప్రిషియేట్ చేయాలి. జేడీ గారు కూడా, ఇంకా జేడీ గారు అంటే ఆయన ఎలాగో మనం ఒక అంచనాలో పెట్టుకుంటాము, ఎక్స్పెక్ట్ చేసే ఉంటాం, కానీ మిగతా అందరూ కూడా అందరూ తెలిసిన యాక్టర్సే ఉన్నారు. క్వాలిటీ కూడా రిచ్గా, ఫ్లైట్ల దగ్గర నుంచి ఆయన విమానాలు అన్నీ ఏమి దేన్ని వదలలేదు.
కార్లు రిచ్ లుక్ వచ్చింది బాగా కార్లు అయితే రియల్ గా నేను చూడని కార్లు కూడా సినిమాలో చూసాం అంత బాగుంది చాలా చాలా బాగుంది అందరూ చూడాల్సిన సినిమా ఒక్కసారైనా చూడాలి రేటింగ్ అంటే దాదాపు అవుట్ ఆఫ్ నేను 10 కి 8 వరకు ఇచ్చేస్తాను బ్రో ఇద్దరు మూవీ అయితే చూడడం జరిగింది దీంట్లో మన యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ గారు అలాగే మంచి యాక్టర్ మనకు ఆల్రెడీ తెలుసు సో జేడి చక్రవర్తి గారు ఇద్దరు కాంబినేషన్ బాగుంది అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా చేశారు కదా మనకు ఆల్రెడీ తెలుగులో అవతారం సినిమా చేశారు కోడి రామకృష్ణ గారు డైరెక్షన్ లో ఆ హీరోయిన్ చూడగానే చాలా కొత్తగా అనిపించింది అలాగే ఆ పెళ్లి సాంగ్ సీక్వెన్స్ డాన్స్ లేవుతున్నాయి చాలా బాగుంది అండ్ స్టోరీ కూడా కొత్తగా ఉంది చాలా కాలం తర్వాత తెలుగులో అర్జున్ గారిని అలాగే జేడి చక్రవర్తి గారిని చూడడం జరిగింది మూవీ అయితే చాలా బాగుంది అండ్ ఇలాగా ఇద్దరు పెద్ద హీరోల్ని ఒకే స్క్రీన్ మీద తీసుకురావడం ఈ మల్టీ స్టారర్ దట్టు కన్నడ నుంచి తెలుగుకి చాలా అనిపించింది నాకైతే కొత్తగా అనిపించింది స్టోరీ అండ్ అర్జున్ గారి యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి బ్రో